వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది. అత్తగారు హరిగారు చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో. పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాపా ఆల్వేజ్ రైట్ పాపా ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా? జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి. ఇవన్నీ కాదు, నువ్వేమంటావురా పెద్దడా? ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో. అది ఎందుకు కరెక్ట్ కాదండి? మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు, ఆరోగ్యం ఏంటో తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం. ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది. అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లిలు నిలబడుతున్నాయండి. నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు, ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? తను చేస్తోంది. రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది, అది అవసరం కూడా. తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి, రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని. తనే రైట్ అండి. ఇవన్నీ కాదు, చేసుకోబోయేది నువ్వు. రామా, నీకు పెళ్లి ఇష్టమా కాదా? అంటే అది నాకు ఇష్టం లేదు. ఆలోచించి చెప్పు. అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు. ఇదే ఆ అమ్మాయితో చెప్పు. ఏ అమ్మాయికి? ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది? తను నీతో మాట్లాడాలంట, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. డేస్ అసలు బాలేదు. నేను అల్లం. ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు, ఆడపిల్ల ఏం చేస్తుంది? వెళ్ళు. అక్కడ రౌడీస్, ఇక్కడ లేడీస్, రిస్క్. నేను అల్లం. వెళ్ళు, తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. ఏంటే తోస్తున్నావు? ఏంటి తోస్తున్నావు? ఏంటి ఇలా వాటేసుకున్నప్పుడు లేదా? ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా? ఇలా పొడేసినప్పుడు లేదా? నెంబర్ నొక్కి రింగ్ అయ్యాక రాంగ్ నెంబర్ అంటావేంట్రా? అసలు పెళ్ళేందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా. ఏంటవి? అదే నైట్ 9 తర్వాత నో టచ్ అంది. ఎలా కుదురుద్ది? పగలంతా ఏం పిక్కుతావు? ఖాళీగా. ఓ పాయింటే. ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ చేయడం కూడా రాదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటా, నువ్వు నేర్చుకుంటావు. ఇది కూడా నేర్చుకోవాలా? ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. అద్దు, నేర్చుకో. నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా? ఓర్రి, అందుకే నాకు ఈ పెళ్లి కాదు. అమ్మో రామా, రామా, రే రామా, నేను చెప్పినట్టు చెయ్యి. అంత మంచిది. ఏమి యాక్టింగ్ రామా? అమ్మా, యాషాలు వేస్తున్నారు, యాషాలు. కండిషన్లు పెట్టారుగా, కండిషన్లు. దెబ్బకి దారిలోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పెళ్ళిలోకి అవుతున్నా. అమ్మా, ఇది పక్కదైనా బాగానే గుర్తిస్తుంది. పెళ్ళికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎట్టుంటుందో. రామా కొట్టాడా? రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఎవరిది? రామ్. ఈ 5 అన్నదమ్ములది. అదేంటి? ఈ అన్నదమ్ములు అనాథలు. రామ దొరికిన రోజే అందరి పుట్టినరోజు. ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది. గుడ్డలూడ తీసి కొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాడిని, ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను. ఆ టైంలో ఏదో కూంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాను సార్. దించండి సార్. రికవరీ వెపన్స్ ఏమున్నాయి? తప్పనిచాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్ సుబరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ఫైర్! ప్రతిపక్ష నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది. అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. Sure, sir. I'll definitely come back. All the very best. Thank you, sir. అదేంటండి, మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా, మరి ఈ టైంలో జర్నీ? నేను వెళ్తుంది నార్త్కే, మీరు వచ్చేది అక్కడికే. అటించట్టు జానా తల్లి, ఇది లోపల పెట్టు. నాన్నగారు, ముందు మీరు ఆ మందు తగ్గించండి, వయసు పెరుగుతుంది కదా. మెడిసిన్ టైంకి తీసుకోండి, ఓకే? లగేజ్ రెడీ. రామా, ఇలా రా. ఆగండ్రా అనయా, నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పానయా, మేము కూడా ఊర్లో ఉండట్లేదురా. దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్. రే, కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి. ఏంటి, దీనికే ప్రామిసా? ఏంటనయా పద. రే, నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే. అనయా ఏంటనయా, చిన్న చిన్న వాటికి ఏంటి? పెట్టేసాను, ప్రామిస్, ఓకే? హ్యాపీయా? తమ్ముడిరా మాట్లాడితే ఈ ప్రామిస్లో ఒకటి. రండి, టైం అవుతుంది. బాయ్ మా. ఓకే, బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. ఈ ఆఫీసర్ ఒక అనాథ. అతని ఫ్యామిలీ ఎక్కడుంది? ఆ రిపోర్ట్ తయారు చేసే టైంకి వాళ్ళుంది వైజాగ్లో సార్. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు. ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్. వాళ్ళు మనకు కావాలి. ఫైండ్ దెమ్.